वेलकम टू किचन क्राफ्ट मन पूल मकाना करी चेसुकुंदाम। दानिकि कावाल्सिन पदार्थालु आयिल 2 टेबल स्पून्स, आवालु, जीलकर्र, करिवेपाकु, पच्चिमिर्चि, उल्लिपायलु, अल्लं वेल्लुल्लि पेस्ट्, साल्ट्, पसुपु, टोमाटो मुक्कलु 1 कप्पु, कारं, ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా, ముందుగా వేయించిపెట్టుకున్న లోటస్ సీడ్స్. లోటస్ సీడ్స్ని వేయించుకోవాలి. వేయించుకున్న లోటస్ సీడ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే మూకుడులో 4 టీ స్పూన్స్ నూనె కానీ 2 టేబుల్ స్పూన్స్ నూనె కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా తిప్పుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేయించుకున్న తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత బాగా తిప్పుకోవాలి. కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ ముక్కలు ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. నేను ఆనియన్స్ వేసిన వెంటనే సాల్ట్ వేసుకుంటున్నానండి. అలా వేసుకుంటే ఉల్లిపాయలు బాగా వేగుతాయి. మీరు కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేదాకా కలుపుకోవాలి. అల్లం బాగా వేగిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. పసుపు మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అందులోకి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు అవి బాగా వేగిన తర్వాత మంచి గ్రేవీని ఇస్తుంది కర్రీకి. అందులో నుంచి వచ్చిన వాటర్ మనకి గ్రేవీలాగా వస్తుంది. ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో గరం మసాలా వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిన మసాలా. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొబ్బరి వేసుకోవాలి తగినంత. ఈ కొబ్బరి వల్ల కూర చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న లోటస్ సీడ్స్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా పట్టాలి వాటికి. ముందుగా టొమాటోల నుంచి రిలీజ్ అయిన వాటర్ సరిపోతాయి. కానీ మీకు ఇంకా గ్రేవీగా కావాలి కర్రీ అంటే ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే
ఇదే వాటర్ సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. వాటికి బాగా మసాలా పట్టిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని తీయాలి. మూత తీసిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మూత తీసుకుందామంటే పూల్ మఖానా కర్రీ రెడీ. దాన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీని మనం బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ తినచ్చు. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.